కొబ్బరిపాలు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. వీలైతే ఘీ కూడా వేసుకోవచ్చు. ఇక నేను ఆయిల్ వేసాను. అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి 6 డబ్బులు, అల్లం చిన్న ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలండి ఇవి. ఇవి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తున్నాను. ఐదు నిమిషాలు ఇలా ఒకసారి ఉడికించుకోవాలి. ఏ గ్లాస్ అయితే మనం కొబ్బరి పాలు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో సేమ్ 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలని 1-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఏ గ్లాస్ అయితే మనం మిల్క్ తీసుకున్నామో కోకోనట్ మిల్క్ అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకసారి ఉడికి పొంగు రాగానే బియ్యం వేసేసి ఒక విజిల్ పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఉడుకుతున్నప్పుడే రైస్ని వేసేసేయాలి. బియ్యం వేసుకున్న వెంటనే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక నేను స్వస్తిక్ బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను టేస్ట్ కోసం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసామో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే మరికొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఎందుకంటే నేను కల్లుపు తీసుకున్నాను కదా, కరెక్ట్గా టేస్ట్ సరిపోయింది. ఇప్పుడు కుక్కర్ మొదలు పెట్టేస్తాము. ఒక 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు విజిల్ తీసి చెక్ చేసుకుందాము ఎలా ఉడికిందో. వా, చూసారు కదండి, ఫైనల్గా కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా చక్కగా ఎలా ఉడికిందో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.
చాలా టేస్టీగా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.